జిల్లా భీమిలి నియోజకవర్గం కాపులుపాడ గ్రామం పాత పరదేశిపాలెం ఊరిలో నవరత్నాలలో భాగంగా స్థలాలు పట్టాలు పంపిణీ జరిగింది. సుమారు 500 మంది వరకు లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఇందులో భాగంగా వైసీపీ నాయకులు వాళ్ల బంధువులకు వారి కార్యకర్తలకు ఈ పట్టాలు పంపిణీ చేసుకున్నారు. గ్రామస్తులలో టీడీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నవారికి స్థలాలు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయలేదు. గ్రామంలో ఉన్న పేదవారికి ఎవరికీ ఇళ్ల స్థలాలు రాలేదు. చుట్టుపక్కల ఊర్లో ఉన్నవారికి మాత్రమే ఈ స్థలాలు వచ్చాయి. టీడీపీ పార్టీ అనుకుని ప్రచారంలో తిరిగిన మేము పేదవాళ్లకి ఇళ్ల స్థలాలు రాలేదని అక్కడి ప్రజలు వాపోయారు. వైసీపీ నాయకులు 3 సెంట్లు 2 సెంట్లు చొప్పున పంచుకున్నారు. ఇళ్ల స్థలాలు పట్టాలు పంపిణీ కార్యక్రమం భీమిలి ఎంఆర్ఓ ఈశ్వర్ ఆధ్వర్యంలో ఈ పంపిణీ జరగాలని, అందరికీ న్యాయం జరగాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఈ సందర్భంగా భీమిలి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇస్తూ జిల్లా కలెక్టర్ గారిని కూడా కలిసి గ్రామస్తులకు ఇళ్ల స్థలాలు రావాలని డిమాండ్ చేయటం జరుగుతుందని తెలిపారు. నా పేరు రవణమ్మ. 18 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 2009లో ఇల్లు స్థలాలు అన్ని పంచుకున్నారు. మా ఆయన చనిపోయి ఇప్పుడు 12వ సంవత్సరం అయితే అందరికి ఇచ్చారు. తర్వాత నేను పేర్లు రాసినా సరే పేర్లు మధ్యలో కొట్టేస్తే ఇవాళ మళ్ళీ ఇప్పుడు 4 రోజులు ఇప్పుడు దగ్గర ఇప్పుడు 3 నెలలు బట్టి కూడా ఇలా కొట్లు పడతాను ఇస్తామని అయినా సరే లేదు. అదే స్థలాలు అందరికి ఇస్తాను, నేను వాళ్ళ వెనకాల వస్తాను కానీ ఇవ్వట్లేదు. అది టీడీపీ వాళ్ళు పార్టీ పక్కనగా నేను ఉన్నానని నాకు ఇవ్వట్లేదు. మధ్యలో ఏ పేర్లు ఉన్నాయి సరే పెన్షన్ కూడా అలాగే చేశారు. ఆయనకు వచ్చిన పెన్షన్ కూడా ఇప్పుడు 12 సంవత్సరాలు అవుతుంది. మా ఆయన చనిపోయి ఇప్పుడు 1.5 సంవత్సరం అవుతుంది నాకు పెన్షన్ వచ్చి. అదేనా మొంట పెట్టి ఇప్పుడు టీడీపీలో కోలుకున్న వల్ల నాకు పెన్షన్ వచ్చింది. నా పేరు లోకేష్ అండి. నేను ఇక్కడ ఒక 15-20 సంవత్సరం ఇక్కడ ఉన్నాను. నేను నాకు ఇల్లు ఉంది కానీ అప్పుల పైలు అయిపోయి ఉన్నాను నేను అక్కడ. నాకు దాని మీద పిల్లలకు చదువు గురించి దాని గురించి దీని గురించి అప్పుల పాలు అయిపోయి ఉన్నాను నేను ఇక్కడ. నాకు మొన్న టీడీపీ గురించి రోడ్డుకి తిరిగానండి. ఆ మీద నా మీద కక్ష పెట్టుకోండి. నాకు దాన్ని ఊరోజులే వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోమంటున్నారండి. నాకు మన్నం కూడా ఒక కేసు పెట్టారు, తప్పుడు కేసు పెట్టారండి నా మీద. అది పోలీస్ స్టేషన్ కూడా ఉంది. అది నాకు అది ఎంఆర్ఓ వరకు కూడా వెళ్ళింది. వాలంటీర్ అందరు కలిపి నా మీద వాళ్ళు నేర్పడ్డారు. పిచ్చి పిచ్చి మాట్లాడి తప్పుడు కేసు పెట్టేస్తారు నా మీద. అయితే నాకు వచ్చి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే నాకు ఇల్లు జాగా లేదు. నాకు ఇల్లు జాగా కావాలండి. అయితే ఇంకోటి ఏంటంటే ఎంఆర్ఓ గారు వచ్చి ఈశ్వర గారు ఎంఆర్ఓ గారు వచ్చి అందరికీ కొలుసిస్తే అందరికీ న్యాయం జరుగుతుంది. ఇక్కడ ఊర్లో వాళ్ళు ఒక్కొక్కరు 4-5 జాగాలు ఆగేసుకుంటున్నారండి, తీసుకుంటున్నారండి. తిరిగి అడిగితే నా మీద గొడవకు వస్తున్నారండి. మీరే ఎంఆర్ఓ మీరు వచ్చి మహాలక్ష్మి మాకు పాత పరదేశిపాలెం ఇక్కడ స్థలాలు అందరికి ఇచ్చారు. మేము టీడీపీ తాలిక అని చెప్పి మాకు ఇక్కడ స్థలాలు ఇవ్వలేదు. మేము ఊరికి పేదోళ్ళమి, అందరికీ తెలుసు, ఊరు మొత్తం తెలుసు. మాకు ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకున్నారు. ఎంత తీసుకున్నారో తెలియదు. మీ పేర్లు లేవి, మీ ఊరు లేదు అన్నట్టుగా మాట్లాడారు. అది ఎంతవరకు కరెక్ట్? అది మాకు కావాల్సింది. మాకు స్థలం కావాలి, మాకు న్యాయం జరగాలి.